అందరికీ నమస్కారం అండి ముందు కూర్చున్న కీరవాణి గారికి రాజమౌళి గారికి వారున్న సభలో నేను ఉండడం చాలా ఆనందంగా ఉంది ఈ సినిమాకి ఆడియో రిలీజ్ చేస్తున్న వేల్ రికార్డ్స్లో ఫస్ట్ టైం విడుదలవుతున్న పాటలు ఇవి అదొక మరుపురాని అనుభూతి అలాగే వారాహి చలన చిత్రం బ్యానర్లో మొదటిసారిగా నేను రాసిన పాటలు ఇవి అలాగే అవసరాలు శ్రీనివాస్ గారితో కూడా తొలిసారి పనిచేస్తున్న అలాగే కళ్యాణ్ గారితో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్న మొత్తం పాటలు మొత్తం పాటలు రాసిన సినిమా సో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి నేను ఎంతవరకు చాలా సినిమాలు పదహారు సంవత్సరాల నుంచి చాలా పాటలు రాశాను చాలా మాస్ సాంగ్లు టీచింగ్ సాంగ్లు అని రాశాను కానీ ఇది నాకు మొదటి సినిమా అన్నంత ఫీలింగ్లో ఉన్నాను నేను నా కెరీర్ ఈ సినిమాతో స్టార్ట్ అయితే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే చదువుకున్న రోజుల నుంచి కవిత్వం చదువుకుని కవిత్వం రాసి ఏవేవో రాసి తర్వాత మన మనసుకి నచ్చింది రాయలేక ఒక్కోసారి రాసిన ఎవరు ఓకే కొన్ని నిర్లిప్త ఇలాంటి పరిస్థితుల్లో మీరు మంచి కవిత్వం రాయండి అని అడిగిన అవసరాలు శ్రీనివాస్ గారికి కళ్యాణ్ గారికి ప్రత్యేకించి నమస్కారాలు తెలియజేస్తున్నాను సో నా జీవితంలో నా కెరీర్లో ఒక మేలు మలుపుగా ఈ సినిమాని భావిస్తున్నాను చాలా ఉత్సాహంతో రాసిన పాటలు మీ అందరికీ నచ్చుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇందులో మానవ సంబంధాల మీద రాసిన పాట ఒకలాలన అన్న అనే పాట నా ఫేవరెట్ సాంగ్ అది అందనంత ఏలే నింగికి నేలకి వానజల్లే రాయబారం వాటికి మనసుంటే మార్గం ఉండదా ప్రతి మనిషి నీకే చెందడా ఈ బంధమే ఆనందమే నువ్వు మోసుకెళ్ళే సంపద అని రాశాను సో ఇంత సంస్కారాన్ని ఇంత సాహిత్యాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఇచ్చిన కవులందరికీ నాకు నచ్చిన శ్రీశ్రీ గారికి తిలక్ గారికి సినీ కవులు సీతారామశాస్త్రి గారికి వేటూరు గారికి వీరందరికీ వీరే నాకు ఇన్స్పిరేషను సో మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఈ నిర్మాతలకి దర్శక నిర్మాతలకి సంగీత దర్శకులకి పేరు పేరున ప్రణామాలు అర్పిస్తూ